హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం. గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్లో తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టాలి అంటూ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థుల లేఖ అంటూ వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టాలని ప్రభుత్వానికి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫయింగ్ టెస్ట్గా పెట్టి మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తెలుగు మీడియంలో చదివి గ్రూప్ 1 పరీక్ష రాయాలనుకునే వారిని కూడా పరిగణలోకి తీసుకుని ఇంగ్లీష్తో పాటు తెలుగును చేర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 1 ఉద్యోగులు వారి బాధ్యతలు నిర్వహించే క్రమంలో తెలుగు భాష పరిజ్ఞానం అవసరమని గుర్తు చేశారు. ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలు మాతృభాషను గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫయింగ్ టెస్ట్గా నిర్వహిస్తున్నాయని, ఎస్ఐ పరీక్షలోనూ తెలుగు పరీక్ష ఉంటుందని వివరించారు. కాబట్టి ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలోనూ తెలుగును క్వాలిఫయింగ్ టెస్ట్గా చేర్చాలని విజ్ఞప్తి చేశారు అంటూ, సో ఈ విధంగా మనకైతే వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్లో తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టాలి అంటూ.